తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ కెరీర్ పట్ల అదేవిధంగా రాజకీయాల పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఈయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల పరంగా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. దీంతో వరుస రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు ఈయన సినిమాలకు కమిట్ అయ్యి దాదాపు సగం సినిమాలకు షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీ అవుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అన్నిటికీ కూడా బ్రేక్ ఇచ్చి రాజకీయాల పైన ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాతనే పూర్తి కాబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవల నారా లోకేష్ పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాల పరంగా ఈయన ఎన్నో బిజీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఉన్న ఫలంగా గత రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. ఈయన గత రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు పవన్ తన షెడ్యూల్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. రాజకీయాల పరంగా పాల్గొవలసిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల పాటు ఈయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉండగా ఎక్కువ కాలం పాటు విశ్రాంతి తీసుకోకుండా త్వరలోనే తిరిగి రాజకీయ పనుల్లో బిజీ కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అస్వస్థతతో ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నికల షెడ్యూల్ బిజీ అవుతున్నారు. ఈయన పూర్తిగా కోలుకోవాలని త్వరలోనే తిరిగి ప్రజల్లోకి రాబోవాలని చెప్పేసి పవన్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు.